అనంతపురం జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ధర్మవరం మండలం సీతారాంపల్లి సమీపంలో లారీ డ్రైవర్పై గుర్తు తెలియని దుండగులు 6 రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రమేష్ను బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు నుంచి బళ్ళారికి వెళుతున్న లారీని ఇండికా కారులో వెంబడించిన దుండగులు సీతారాంపల్లికి రాగానే అదను చూసి కాల్పులు జరిపి పరారయ్యారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అనంతపురం జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ధర్మవరం మండలం సీతారాంపల్లి సమీపంలో లారీ డ్రైవర్పై గుర్తు తెలియని దుండగులు 6 రౌండ్ల కాల్పులు జరిపారు. పూర్తి డీటెయిల్స్ అనంతపురం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయా? లారీ డ్రైవర్ని వెంబడించి చంపాల్సిన అవసరం ఎవరుకుంటుంది? దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా చెప్పగలుగుతున్నారా? ఋషి, ఏదైతే ఉందో ఈ తెల్లవారుజామున మామిలిపల్లి మండలం సీతారాంపల్లి హైవే పైన కాల్పుల కలకలం జరిగిందని చెప్పవచ్చు. తెల్లవారుజామున ఏదైతే ఉందో బళ్ళారి బెంగళూరు నుంచి బళ్ళారికి వెళ్తున్న లారీ, పూర్తి లోడ్ గా వెళ్ళిన లారీ తిరిగి తెల్లవారు సమయంలో బళ్ళారి నుంచి బెంగళూరుకి వెళ్తుంది. ఈ లారీ వచ్చి కర్ణాటక చెందినగా గుర్తించారు. KA28C3057 గల నెంబర్ ఏదైతే ఉన్నాయో అప్పటికే అక్కడ పొంచి ఉన్న ఇండికా కార్ లో పొంచి ఉన్న దుండం ఒక్కసారిగా లారీకి అడ్డం వచ్చి డ్రైవర్ పైన కాల్పులు జరపడం జరిగింది. దాదాపు 6 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏదైతే ఉందో లారీ డ్రైవర్ రమేష్ పొత్తి కడుపులో పాటు కాళ్ళకు కూడా గాయాలయ్యి 6 రౌండ్లు బుల్లెట్లకు సంబంధించిన చిన్న మ్యాగజైన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్వాపరాలు లేకపోతే ఏదైతే ఉందో బెంగళూరు నుంచి లోడ్తో వెళ్తుంది లారీని దొంగిలించాలని ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులకి సమాచారం ఉంది. ఏదైనప్పటికీ తీవ్రంగా గాయపడిన రమేష్ ఎవరైతే లారీ డ్రైవర్ బీజాపూర్ గ్రామానికి చెందిన వాడుగా గుర్తించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ధర్మవరం ఆసుపత్రి నుంచి బెంగళూరు తరలించారు. ఋషి, థ్యాంక్ యూ.